గత 3 వారాలుగా సజ్జల సాక్షి మీడియా నేను పారిపోయాను అని అసత్య ప్రచారం చేస్తున్నారని కిలారో రాజేష్ ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ లో స్కామ్ జరగలేదని అసలు అందులో నా పాత్రే లేదని అని అన్నారు. లాస్ట్ 3 వారాల నుంచి ఎస్పెషల్లీ సాక్షి అండ్ కొన్ని పత్రికలు ఛానల్స్ అండ్ మెయిన్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే లేరు ఇక్కడందరూ పారిపోయారు దీని గురించి మాట్లాడుతున్నారు. इवा ने उन्ना मीनिंग देश कदा वील्डी स्क्रिप्ट वस्तु चवतर अंड लपल्ल सेप इकड़ा तपड़ वार्ता तपड़ स्टेटमेंट इस्तम जी सो असल लपल जो वील्केलास इध करेक्ट पद्धति का दीनमीद चटपरम चर्यलो अंड फस्ट आफ् आल इवा स्की डेवलपमेंट इश्यू पिलवे जी ने ఏదైతే నాకు తెలుసో దీంట్లో ఏ రకమైన నిజం లేదని ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడం జరిగింది. ఇది కేవలం కొంతమంది దీన్ని క్రియేట్ చేసి దీన్ని ప్రచారం చేయడం జరిగింది. ఏదో ఇక్కడ ఏదో జరిగిపోయిందని సో ఏ రకమైన నిజం లేదు. ఎస్పెషల్లీ దీంట్లో నా పాత్ర గాని ఏమీ కూడా లేదనేది క్లియర్ కట్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి సార్. రేపు కూడా రమ్మన్నారు సార్? yes రేపు కూడా రమ్మన్నారు సార్. ఉదయం నుంచి కూడా విచారించారు. అసలు ఏ క్వశ్చన్స్ మమ్మల్ని అడగడండి. సో రఫ్ గా ఒక 20-25 క్వశ్చన్స్ అడిగారు. స్కిల్ డెవలప్‌మెంట్ కి సంబంధించి ఒక ప్రాబ్లీ ఒక 10 క్వశ్చన్లు వాడికి అడుగుంటారు. దానికి మిగతా అన్ని కూడా సంబంధం లేని నేను ఏం చేస్తాను ఆర్ ఈటిల్ గురించి. సో నథింగ్ ఎల్స్ దేంట్లోనూ కూడా వాళ్ళకి ఇది అనేది చెప్పడానికి వాళ్ళకి ఏ రకమైన ఆన్సర్ లేదు. తర్వాత సార్ న్యాయవాది సమక్షంలోనే జరిగింది. yes న్యాయవాది సమక్షంలోనే జరిగింది. అంటే న్యాయవాది దూరంగా నన్ను చూడగలుగుతున్నాడు. ఆయన చూస్తుండగానే జరిగింది. చంద్రబాబు లోకేష్ కు పంపించినటువంటి మెయిల్స్ అంశాన్ని సంబంధించి కూడా ప్రశ్నించారు. అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? బయట ప్రచారం. నన్నైతే అడగలేదు. నన్ను అడగలేదు. ఎక్కడి నుంచి ఎవరు పంపించారు? మీరు ఏ ఛానల్? ఎవరు పంపించారో వాళ్ళని అడగండి. మీకు అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి చెప్పిన వాళ్ళు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని అడగమనండి. ఇది ఎక్కడి నుంచి, ఇది ఎవరిని అడగాలనేది అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. చట్టపరంగా మేము ఏం చేయాలో వీఆర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. విల్ టేక్ కేర్. ఇబ్బంది ఏం లేదు. మా అందరి ఆలోచన ఒకటే, బాబు గారిని స్ట్రైట్ గా ఎదుర్కోలేక కట్టుకథలు అల్లి ఈ కేసుని సృష్టించడం జరిగింది. అండ్ మా అందరి ఆవేదన ఒకటే, ఆయన ఆరోగ్యం.